సో వెల్కమ్ బ్యాక్ గైస్, దిస్ ఇస్ మాధవ్ పీవీఎల్. అండ్ ఈ వీడియోలో మనం ద నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ద థర్డ్ వన్ ఈజ్ ద సీక్వెన్స్ డయాగ్రామ్. సో సీక్వెన్స్ డయాగ్రామ్ అనేది స్టార్ యుఎంఎల్లో ఎలా డ్రా చేయాలనే చూద్దాం. సో బిఫోర్ దట్ నేను మీకు ఆల్రెడీ డ్రా చేసిన స్టూడెంట్ అడ్మిషన్ సీక్వెన్స్ డయాగ్రామ్ చూపిస్తాను. సో దీని తర్వాత మనం అప్పుడు ఓన్గా డ్రా చేద్దాం. సో సీక్వెన్స్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ అస్ అ లైఫ్ లైన్. సో దీన్ని లైఫ్ లైన్ అని కాల్ చేయొచ్చు మనం. సో దీన్ని లైఫ్ లైన్ అంటాం. అండ్ దెన్ దీస్ త్రీ ఆర్ ద లైఫ్ లైన్స్. అండ్ దెన్ దిస్ ఈస్ నోన్ యాజ్ అ మెసేజ్. సో ఇది మెసేజ్. అండ్ దెన్ దిస్ ఈస్ రిప్లై. సో స్ట్రైట్ లైన్ బోల్డ్గా ఉన్నది మెసేజ్. అండ్ దెన్ డాటెడ్ లైన్స్తో ఉన్నది రిప్లై. సో మెసేజ్ రిప్లై, మెసేజ్ రిప్లై, అది అలా వెళ్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇలా ఒక కాన్వర్జేషన్. సో ఇంగ్లీష్లో మనం చూస్తే మన స్కూల్ డేస్లో మనకు కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ ఇది దాన్ని రెసెంబుల్ చేస్తుంది. సో ఇది P1, P2, P3 అన్నట్టుగా కూడా మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఓకే, మనం ఇప్పుడు ఒకసారి లైవ్లో ఏటీఎంది డ్రా చేద్దాం. సో ఏటీఎం నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది మేబీ కొంచెం ఈజీగా అర్థమవుతుందేమో అందరికీ అన్న ఫీలింగ్తో. ఎందుకంటే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ నేను చెప్పానంటే అది యాస్టీస్గా దాన్ని చూస్తూ స్టెప్ బై స్టెప్ చేస్తే అది ఏం అర్థం కాదు. సో ఏటీఎం అనేది ఈజీలీ అండర్స్టాండబుల్ అని నేను ఈ మోడల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దెన్ మోడల్లోకి వెళ్ళాలి. అండ్ దెన్ యాడ్ డయాగ్రామ్. యాడ్ డయాగ్రామ్ దగ్గర సీక్వెన్స్, సీక్వెన్స్ డయాగ్రామ్. సో సీక్వెన్స్ డయాగ్రామ్ ఒక టేబుల్ అయితే ఇలా ఉంటుంది. సో ప్రస్తుతానికి దీన్ని ఈ సైజులో ఉండనిద్దాం. సో లైఫ్ లైన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ కస్టమర్. కస్టమర్ వచ్చేసరికి ఫస్ట్ లైఫ్ లైన్. దీన్ని ఎండ్ వరకు పెట్టుకుందాం. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఏటీఎం మెషిన్. సో ఏటీఎం మెషిన్ వచ్చేసరికి సెకండ్ లైఫ్ లైన్. ఫస్ట్ లైఫ్ లైన్ వచ్చేసి కస్టమర్. అండ్ దెన్ సెకండ్ వన్ ఇస్ ఏటీఎం మెషిన్. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసరికి కస్టమర్ ఏటీఎం మెషిన్. సో ఎంటర్స్ కార్డ్, ఎంటర్స్ కార్డ్. దెన్ రిప్లై మెసేజ్ వస్తుంది ఏటీఎం నుండి కార్డ్ ఇన్సర్ట్ చేసినాక. ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్. సో ఇది మనకి అంత క్లియర్గా కనపడదు ఇక్కడ మనం ఏం రాసామని. సో నార్మల్గా మౌస్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ దెన్ ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అన్నాక మనం మెసేజ్లో పిన్ ఎంటర్ చేస్తాం. ఎంటర్స్ పిన్. సో పిన్ ఎంటర్ చేసిన నెక్స్ట్ మనకి రిప్లై వస్తుంది. సో చూజ్ యువర్ అకౌంట్ టైప్ అని. చూజ్ యువర్ అకౌంట్ టైప్. సో చూజ్ యువర్ అకౌంట్ టైప్ దగ్గర మళ్ళీ మెసేజ్గా మనకి సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ని చూస్ చేస్తాం. అండ్ దెన్ సేవింగ్స్ అకౌంట్ నుండి రిప్లైలో ఎంటర్ ది అమౌంట్. ఎంటర్ ది అమౌంట్ అన్నప్పుడు మళ్ళీ మనకి మెసేజ్లో అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. గివ్స్ ద పేమెంట్, పేమెంట్ని ఫినిష్ చేస్తుంది. కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. గివ్స్ ద పేమెంట్, గివ్స్ మనీ. అండ్ దెన్ కస్టమర్ వచ్చేసరికి హీ విల్ జస్ట్ లీవ్ ద మీటింగ్, అంటే హీ విల్ జస్ట్ లీవ్ ది ఏటీఎం. సో గివ్స్ మనీతో మనకి ఇక్కడ మొత్తం టోటల్గా సీక్వెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో సీక్వెన్స్ డయాగ్రామ్ వచ్చేసరికి మనం ఇలా డ్రా చేయొచ్చు. సో ఏటీఎం, నేను కంట్రోల్ వేసుకొట్టి సేవ్ చేస్తున్నాను అంతే. సేవ్కి పెద్ద స్పెషల్ ఫీచర్ అంటే ఏం లేదు. సో బేసిక్గా ఒక కాన్వర్జేషన్ని మనం పిక్టోరియల్గా రిప్రజెంట్ చేయటమే ఈ సీక్వెన్స్ డయాగ్రామ్. సో ఐ మైట్ థింక్ ఈ వీడియో మీకు అర్థమైంది. ఐ థింక్ ఇట్ హ్యాడ్ మేక్ సమ్ సెన్స్. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేంటే మీకేమైనా డౌట్స్ వచ్చినా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్క్స్ ఆఫ్ ద కాలేజ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.